वेलकम बैक टू बुज्जी बाबू किचन एंड व्लॉग्स मन किचन वेजिटेबल कुर्मा दा चूडबोतुन्नामु दानिकि कावाल्सिंदि वेजिटेबल्स क्यारेट उर्लगड्ड ना दग्गर बीन्स लेवु काबट्टि दो ई पप्पुलंडि इवि मेमु पितुकुडि पप्पु अंटामु ए काय नुंचि चेस्तामु ई पितुकुडि पप्पु अनपकाय नुंचि चेस्तामु माकु आंध्र पक्क कर्नाटक पक्क दा इवि बागा दोरुकुतायि इक्कड పితుకుడు పప్పు చేసి డీ ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నాము అంటే ఫ్రెష్ గానే ఉంటాయండి. నేను ఇవి స్టోర్ చేసుకొని 4 మంత్స్ అయ్యింది. ఇవి చూపిస్తాను చూడండి, ఈ కలర్ అయినాయి. నాకు ఎందుకు అయినాయి అంటే మొన్న వర్షాలకి మాకు 2 డేస్ కరెంట్ లేదు. కరెంట్ లేని వల్ల నాకు ఈ కలర్ వచ్చినాయి. ఇవి లేకపోతే తెల్లగదా ఉంటాయి. ఇవి నాకు 2 డేస్ కరెంట్ లేని వల్ల నాకు ఈ కలర్ వచ్చింది. ఇది ఈ మూడు వేసి కుర్మా పెట్టుపోతాను. దో ఇది ఒక ఎర్రగడ్డ, ఒక తక్కాలి, రెండు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నా కరెంట్ పోతుందని నేను ముందే రుబ్బు వేసుకున్న టెంకాయ ముందిరి పప్పు ముంతమాడి పప్పు కొంచెం గసగసాలు ఇవి వేసి పేస్ట్ చేసి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది బాణలే పెట్టుకున్నా. నూనె వేసి ఎన్ని స్పూన్ నూనె? 2 స్పూన్ చాలు. 2 స్పూన్ నూనె. ఇది తాలింపు దిన స్పైసెస్. రెండు లవంగాలు దూరం పోనా ఎగురుతుంది. కొద్దిగా పట్ట చాలన్న ఇవి రెండు చాలు. అమ్ము మళ్ళీ తిందు అమ్ము తిందు ఎర్రగడ్డ వేసుకుంది. ఈ కుర్మా ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి, చపాతి, పూరి ఏ దానికన్నా సైడ్ డిష్ అండి. సింపుల్ గా అయిపోతుంది కుర్మా మనకు కొత్త పొద్దున్నే. ఈ పిక్కుడు పప్పు మాత్రం అందరూ బాగా యూజ్ చేసుకోండి, బాగుంటుంది. ఈ పిక్కుడు పప్పు డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ అయి ఉంటుందండి. 6 మంత్స్ వరకు బాగా ఫ్రెష్ గానే ఉంటుంది. కరెంట్ ఉంటే, నా కరెంట్ లేని వల్ల కొద్దిగా కలర్ మారింది. కరెంట్ ఉంటే 6 మంత్స్ దాకా బాగుంటుంది, వైట్గా ఉంటుంది. మీ దగ్గర అల్లం తెల్లగడ్డ పేస్ట్ లేదంటే అల్లం ఇది దంచి వేసుకోండి. అల్లం తెల్లగడ్డ దంచి వేసుకోండి. టెంకాయలో మిక్స్ చేసి నూరొద్దండి. టెంకాయ చెడిపోతుందా? చెడిపోదు. టెంకాయ లాస్ట్ వేస్తే బాగా ఉడం పెట్టకూడదు. వేస్తేనే ఒక ఉడుకు వచ్చే కొద్దికి హాఫ్ చేసేవాళ్ళు. ఈ ముందే వేస్తే 1 టమాటో పీసెస్ కూడా యాడ్ చేయొచ్చు. అవి అయితే తోసిరపు వేసి పచ్చిమిరపకాయలు అమ్ము సింపుల్ గా అయిపోతుందండి. టొమాటో తక్కాలి కాదు తమిళ చెప్తుంది. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకున్నాం కాబట్టి కింద మారిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కింద వచ్చి మాత అయిపోతుంది. అది కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాలి. సరే ఇది పెట్టుకుంటాము. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో పచ్చిమిరపకాయ ఉంది ఊరికే కలర్ కోసం. మళ్ళీ కుక్ చేసిన వెజిటబుల్ దీనిలో కెమెరా నుంచి సూపర్గా ఉంది కలర్ క్యారెట్ కలర్. ఇది ఈ కుర్మా ఏ దానికన్నా సైడ్ డిష్ సూపర్ గా ఉంటుంది. సింపుల్ అసలు. నేను పూరికితా చేస్తున్నాను ఈ కుర్మా రోజు.
కొద్దిగా ఉప్పు చాలలేదు నాకు వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడికిపోయాయి చెక్ చేసుకోండి ఫస్ట్ ఉర్లగడ్డంతా అది కట్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకి ఉడికిపోయింది దీంట్లో ఈ పేస్ట్ వేస్తాం ఈ పేస్ట్ లో టెంకాయ ముంతమాడి పప్పు ఒక నాలుగు వేసిన ముందిరి ముంతమాడి పప్పు ఒక నాలుగు గసగసాలు సోంపు ఈ విధంగా వేసిన ఇవి వేసి మిక్సీ చేసి పెట్టుకున్నా ఈ పేస్ట్ వేసేస్తాను ఈ పేస్ట్ వేస్తనే ఒక 3 మినిట్స్ దా ఉడకాలి ఎక్కువ సేపు ఉడకకూడదు మిక్సీ కడిగిన నీళ్ళు వేసుకోండి త్రీ మినిట్స్ ఉడికింది ఎక్కువసేపు ఉడకూడదు టెంకాయ వేసినాం కదా నీళ్ళు నీళ్ళుగా పైకి తేలి వచ్చేస్తుంది ఉంటుంది అయిపోయిందా అయిపోయింది కొత్తిమీర సింపుల్ గా కుర్మా అండి వెజిటేబుల్స్ ఉడకబెట్టి పెట్టుకుంటే 5 నిమిషాల్లో ఈజీగా కుర్మా అయిపోతుంది अंदर ट्राई चेयंडी सूपर गा उंटुंदी चपाती की इडली की दोस की पूरी की ए दानिकैना सेट अयिपोतुंदी कुर्मा रेडी वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी सब्सक्राइब चेसुकोंडी एदैना मिस्टेक उंटे कमेंट चेयंडी थैंक्स अंडी वीडियो चूसिन दानिकी।